హలో దిస్ ఈస్ బాబ్ ఎలెఫెక్టస్. మీ అందరిని ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. సో చర్చ్ అనే మాటని మనం చూసినప్పుడు, వాట్ ఈస్ చర్చ్, సంఘం అంటే ఏంటి? ప్రభు దాని యొక్క మాటని ఉపయోగించినప్పుడు ఎక్లేషియా అనే మాటను ఉపయోగించాడు. దాని అర్థం ఏంటి అంటే అసెంబ్లీ అనేది. దిస్ ఈజ్ కంప్లీట్లీ ఒక రిలీజియస్ టర్మ్ తీసుకోకుండా ఒక సెక్యులర్ టర్మ్ నుంచి తీసుకున్నాడు ప్రభు. రిలీజియస్ టర్మ్లో బయత్ అనే మాట ఉంది. దాని అర్థం ఏంటంటే సినగోగ్, ఒక రిలీజియస్ యాక్టివిటీస్ జరిగే ప్లేస్. కానీ ప్రభు కాయిన్ చేసిన వర్డ్ ఏంటంటే చర్చ్ అంటే ఎక్లేషియా అంటే అసెంబ్లీ. సో జనరల్ అసెంబ్లీలో మనం ఏం చేస్తాం, ఎవరు ఉంటారంటే పొలిటీషియన్స్ ఉంటారు. ఈ పొలిటీషియన్స్ ఎవరు అంటే ఎవరి చేత ఎన్నుకోబడ్డారంటే మన చేత ఎన్నుకోబడిన పొలిటీషియన్స్ దాంట్లో ఉంటారు. వాళ్ళు సమాజం గురించి ఆలోచిస్తారు, దేశం గురించి ఆలోచిస్తారు. సో ఇక్కడి నుంచి లాస్ని బయటకు వదులుతూ ఉంటారు, లాస్ని బిల్స్ని కదా ఇవన్నీ తీసుకొచ్చి సమాజాన్ని ప్రభావితం చేయాలనే దాంట్లో అసెంబ్లీ జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు దేవుడు కూడా ఒక అసెంబ్లీని పెట్టాడు, ఆయన అసెంబ్లీని పెట్టుకున్నాడు. దాంట్లో ఎవరు ఉంటారంటే దేవుడు ఏర్పరచుకున్న బిడ్డలు, మిగ్గా వీగ్గా పోర్ అని చెప్పి ఉన్న దీనులు సాత్వికులు లాంటి వాళ్ళు నిన్ను నన్ను పెడతాడు. వీళ్ళని ఉపయోగించుకుని సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అన్న ఉద్దేశంతో దేవుడు సంఘాన్ని కట్టాడు. సో సంఘం నుంచి మూమెంట్స్ స్టార్ట్ అవ్వాలి. సంఘము సమాజం గురించి ఆలోచించే స్థాయిలో ఉండాలి. కానీ నేటి సంఘాలు చాలా వరకు ఏంటంటే సమాజం గురించి ఆలోచించే పరిస్థితి పోయి మిషనరీ మూమెంట్ పోయింది. కేవలం ఎక్కడి వరకు మనం ఫిక్స్ అవుతామంటే ఒక ప్రైవేట్ స్పిరిచువాలిటీ దగ్గర మాత్రమే మనం ఫిక్స్ అవుతా ఉన్నాం. ఇలాంటప్పుడు నా జీవితం గురించి నేను ఆలోచించుకోవడం, నేను ఎందుకున్నాను ఈ ప్రపంచంలో, ఎందుకోసం జీవిస్తా ఉన్నాను, నా స్టడీస్ ఏంటి, ఏం చదవాలి, ఏం ఉద్యోగం చేయాలి, ఉద్యోగం యొక్క పర్పస్ ఏంటి కదా, బిజినెస్ ఎందుకు చేయాలి, పాలిటిక్స్ గురించి ఎందుకు మాట్లాడాలి, సో ఎన్వైరన్మెంట్ గురించి, నేచర్ గురించి ఎందుకు ఆలోచించాలి. సో అనేకమైన ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నిటిని వాక్యము డీల్ చేయాలి. దేవుని యొక్క దృక్పథంలో ఎన్ని విషయాల్ని అర్థం చేసుకునే స్థాయిని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. సో ఇలాంటి విషయాల మీద మాట్లాడే ఒక సంఘం కోసం ఎవరైనా వెయిట్ చేస్తే, ఇదిగో మేము ఒక సంఘాన్ని హైదరాబాద్లో ఇంట్రొడ్యూస్ చేస్తా ఉన్నాం. అదేంటంటే హోలీ సిటీ చర్చ్. హోలీ సిటీ చర్చ్ అనే కాన్సెప్ట్ ఎందుకు పెట్టామంటే, ఇదిగో ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో చాలా క్లియర్ కనబడుతుంది. ద హోలీ సిటీ ఈస్ కమింగ్ డౌన్ ఫ్రమ్ హెవెన్. పరిశుద్ధమైన పట్టణము భూమి మీద దిగొచ్చుట నుంచి చూచింది. అంటే మనకి ఏమర్థం అవుతుందంటే ఆది కాండంలో దెర్ ఇస్ ఎ గార్డెన్, అక్కడ ఒక తోట కనబడుతుంది. ప్రకటన గ్రంథంలో దెర్ ఇస్ ఎ సిటీ, అక్కడ ఒక పట్టణం కనబడుతుంది. సో నేను ఆ జర్నీ ఏంటంటే ఫ్రమ్ గార్డెన్ టు సిటీ, దేవుడి ప్రపంచాన్ని ఇచ్చి ఒక ప్రాజెక్ట్గా ఇచ్చాడు, ప్రొడక్ట్గా ఇవ్వలేదు. దీన్ని అభివృద్ధి పరచమన్నాను. దాన్ని అభివృద్ధి పరిచే పథకంలో దీని గార్డెన్ని సిటీ వైపు అభివృద్ధి పరచాలి. కానీ అట్ ద సేమ్ టైం అండ్ దట్ సిటీ ఈస్ ద హోలీ నాట్ సిన్ సిటీ, అది పరిశుద్ధమైంది కాబట్టి డెవలప్డ్ ఉండాలి. అదేంటంటే దేవుని యొక్క విలువలతో కూడిన హోలీనెస్తో కూడిన సెటపార్ట్ అంటూ విలువలతో కూడిన, లేకపోతే ఇంకా చెప్పండి ఒక కౌంటర్ కల్చర్ని క్రియేట్ చేసే సంఘంగా వ్యక్తులుగా నువ్వు నేను ఉండాలి అనేది దేవుని యొక్క ప్రణాళిక. ఆ ఉన్నతమైన ఉద్దేశంతో ద హోలీ సిటీ చర్చ్ అనేది మేము స్టార్ట్ చేస్తా ఉన్నాం. ఇది బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2లో లుమిని జ్యువెల్ మాల్లో దీన్ని స్టార్ట్ చేస్తా ఉన్నాం. సో అది జూలై 10th నుంచి దాన్ని ఆరంభిస్తా ఉన్నాం. సో మీరు ఇంట్రెస్ట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే దానికి మీరు రావచ్చు. గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.